రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారని టీడీపీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బాబుతో నేను పేరుతో నిర్వహించిన రిలే నిరాహార దీక్షను సోమిరెడ్డి సందర్శించి నిరసన తెలిపారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిరసనల మాట వింటేనే ప్రభుత్వం ఉలిక్కి పడుతుందని, శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం కూడా వ్యక్తం చేయకుండా ఎక్కడికక్కడ అణచివేస్తున్నారన్నారు. పోలీసుల అరాచకాలకు అడ్డు అదుపే లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 307 కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. రోజురోజుకు టీడీపీ జనసేనకు ఓటింగ్ శాతం పెరుగుతుందని, అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడుకడతారని హెచ్చరించారు. కాకని వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత వ్యవసాయ శాఖ సర్వనాశనం అయిందని మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను సైతం అరెస్టు చేసేందుకు ఇప్పటికే వైసీపీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారన్నారు. దుర్మార్గాల కాండ జరుగుతా ఉంది. ఇది ఇప్పటికి చరిత్రలో చూడలే. నిన్న అనికేపల్లిలో మా వాళ్ళు వినాయక చవితి ఊరేగింపు చేస్తుంటే నువ్వు డ్రోన్ పెట్టావని చెప్పేసి పోలీసులు పోయి ఆపేసేసినారు. పక్క రోజు చేసుకుంటామంటే వైసీపీ వాళ్ళు ఊరేగింపు ఉంది కాబట్టి మీరు చేసేదానికి లేదు. ఊరేగింపులో ఉన్న వినాయకుడిని ఆపేసేసినారు. ఆపటం కాకుండా 12 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మళ్ళీ గుమ్మడి రాజాయాదవ్ ఆ ఊరు ఎక్స్ సర్పంచ్ వెంకటాచలం పార్టీ ప్రెసిడెంట్, ఆయన మీద మళ్ళీ క్రిమినల్ కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెడతారు మీరు? మొన్న కనుపూర్లో తల్లి కూతురు ఆవు విషయంలో ఆ కూతురు భర్త తీసుకుపోయి సైకిల్ ఇన్స్పెక్టర్ కొడితే 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో ఉండి ఈరోజు డిశ్చార్జ్ అయినాడు. ఒక దళితుణ్ణి కొడితే ఏమైపోతుందో అర్థం కావటం లే. ఎన్ని వీరంపల్లిలో ఎంతమందిని జైల్లో పెట్టావు? వడ్డిపాళంలో వాళ్ళు ఎంతమందిని జైల్లో పెట్టావు? జంగాలపల్లి వాళ్ళని ఎంతమందిని జైల్లో పెట్టావు? నిన్న ఐవరిపాళెం అతన్ని పెట్టించి 3rd degree పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్కి 3 నువ్వు 3 చంపావు. మళ్ళీ నిన్న ఒక ప్రసాద నేతని తీసుకుపోయి అరికాళ్ళ మీద కొట్టి పోలీసుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అరికాళ్ళ మీద కొడతావు. నువ్వు ఎవడిచ్చాడు మీ అందరికీ హక్కు? అక్కడ ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎంతమంది వెంకటాచలం సిఐలు ఎంతమంది సస్పెండ్ అయినారు? ఇప్పటికీ ఎంతమంది అయినారు? ఏం జరుగుతుంది? ఇది ఎస్పీ గారు అసలు ఏందయ్యా, మీకు కైండ్ హార్ట్ లేదా? మీకు విశాల హృదయం లేదా? మనుషుల్ని సస్తే పోలీసు వాళ్ళ చేతుల్లో ప్రజలను రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తూ ఉంటే కూర్చొని చూస్తూ ఉంటారా? మీరా అన్నిటికీ ఎస్ బాసేనా? ఆయన మంత్రి చెప్పిందేనా చట్టం? ఇది దుర్మార్గం. ఎంతమందిని ఇప్పటికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? దుర్మార్గంగా తప్పుడు కేసు మొత్తం ఎస్సీ ఎస్టీ 307లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఈ 2 సెక్షన్లు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే, వైసీపీ వాళ్ళకిలే. వాళ్ళు కొట్టి వాళ్ళు దాడి చేసి తెలుగుదేశం వాళ్ళ మీద నాన్ వేలబుల్ సెక్షన్స్, నా మీద నాన్ వేలబుల్ సెక్షన్ 8 కేసులు. ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను 5 మండలాలు ఫ్లెక్సీలు వేసి చూపిస్తా కాకానే నీ దుర్మార్గాలని చూపిస్తా. నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వు చేసే పనికి మాలిన పనులు మొత్తం ఈరోజు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.